కూడా మనకి వైకుంఠం అనేది ఎలా ఉంటుంది అనేది, కొద్దిసేపు బ్రహ్మ చెబుతూ ఉంటాడు, కొంచెంసేపు వచ్చేసి భగవంతుడిని వర్ణిస్తూ ఉంటారు సనక సనాదులు. ఇదంతా కూడా భగవంతుని యొక్క వర్ణనము, భగవద్ధామం యొక్క వర్ణనము ఉంటుందన్నమాట. ఎక్కువ శ్లోకాలు భగవద్ధామ వర్ణనం ఉంటుంది, అందుకనే ఈ చాప్టర్ పేరు భగవద్ధామ వర్ణము అంటే దీన్నే మనకు అర్థమైపోతుంది. అంటే ఆ భగవద్ధామం అంటే ఏంటి అంటే, ప్రస్తుతానికి ఇక్కడ మనకి గోలోకం అని చెప్పుకుంటాము, ఇక్కడ ఈ చాప్టర్ లో ఏంటంటే వైకుంఠం, వైకుంఠం గురించి అక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారు, ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఏమంటారు పక్షులు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, అసలు అక్కడ ఏంటిది ఎలా అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పబడతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ లో ఓవరాల్ గా చెప్పుకోవాలంటే 50 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ 50 శ్లోకాల్లో వచ్చేసి మనకి ఫస్ట్ శ్లోకాల్లో ఏంటి అంటే, దితి వచ్చేసి ఆమె ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇబ్బంది పెడతారు అనేసి ఆమె 100 వేళ్ళు వాళ్ళని బయటికి రానియకుండా అలాగే ఉంచుకుంటుందన్నమాట. అది ఉంచుకోవడం సాధ్యమా అంటే అది ఆమె భక్తురాలు, ఆమె అది కాక ఒక కశ్యపుడి భార్య కాబట్టి శక్తులు ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. సో ఆ విధంగా ఉంచుకుంటే దాని ప్రభావం ఏమైపోతుందంటే మొత్తం కూడాను ఎవరికీ కూడా కనపడదు, అంత చీకటి మయమైపోతుంది అనమాట. పగలైనా సరే చీకటి అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు 2వ శ్లోకంలో చీకటి అయిపోతుంది అని చెప్తారు. తర్వాత 3 నుంచి మనకి 11 శ్లోకాల వరకు కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు, దేవతలందరూ పరిగెత్తుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. సో బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మని పొగుడుతారు అనమాట, నువ్వు భగవంతుడివి, నీకు అన్నీ తెలుసు, నీ కాల ప్రభావం లేదు, సో ఎందుకు ఈ విధంగా ఈ మొత్తం అంతా కూడా డార్క్ అయిపోయింది, దీనికి కారణం ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలంటే బయటపడడం నాకు తెలియదు, అంటే బయటపడేదానికి మార్గం అనేది నాకు తెలియదు అనేది తర్వాత శ్లోకాలు వస్తుంది. బట్ దీనికి మాత్రం కారణం ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. సో 1 నుంచి 11 వరకు ఈ దేవతలందరూ వెళ్ళడం, ఆయన్ని కీర్తించడం అనేది, బ్రహ్మని కీర్తించడం అనేది జరిగి దీనికి కారణం ఏంటో చెప్పమని అడుగుతారనమాట. నువ్వు ఇంత కాలజ్ఞుడు, వీడికి అన్నీ తెలుసు, అందువల్ల నీకు తెలుసు, నువ్వు చెప్పు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అడుగుతారనమాట. 12 నుంచి 25 శ్లోకాలలో ఆయన ఫస్ట్ ఏంటంటే, మా సనత్ కుమారులు అనేసి నా మానస పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైకుంఠం వెళ్ళారు అని చెప్పేసి ఆ వైకుంఠం యొక్క వర్ణన చెప్తారనమాట. మొత్తము కూడాను 14 నుంచి 22 శ్లోకాల వరకు కూడా మొత్తం కూడా అక్కడ ఒకన్న వస్తువుల గురించి, అక్కడ ఉన్న లక్ష్మీదేవి కానీ, అక్కడ ఉన్న పక్షుల గురించి, అక్కడ ఉన్న ఆడవాళ్ళ గురించి, ఇంకా అన్నిటి గురించి కూడా వర్ణన వస్తుందన్నమాట. అక్కడ ఉన్న అడవి గురించి అన్నిటి గురించి కూడా వస్తుందన్నమాట. లాస్ట్ లో 23 నుంచి 25 శ్లోకాల్లో ఏంటి అంటే, ఎవరు ఈ వైకుంఠం వెళ్ళగలుగుతారు, ఎవరు ఈ వైకుంఠాన్ని వెళ్ళలేరు అనేవి మనకు వస్తాయన్నమాట. సో వాటి నుంచి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి నేను ఇప్పుడు మొత్తం చెప్పట్లేదు, జస్ట్ ఇంతవరకే చెప్తున్నాను. సో 1 నుంచి 11 దేవతలు వచ్చేసి బ్రహ్మని స్తుతించేసి కారణం ఏంటి ఇలాగా మొత్తం అంతా కప్పివేయడానికి, నల్లగా అయిపోవడానికి, వెలుతురు లేకుండా పోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. తర్వాత 12 నుంచి 25లో ఏంటి అంటే, ఫస్ట్ 2 శ్లోకాలు వచ్చేసి మా కొడుకులు ఎవరైతే ఉన్నారో, సన్నత్ కుమారులు వాళ్ళు వెళ్తున్నారు అని చెప్తారు. నెక్స్ట్ 14 నుంచి 22 వరకు కూడా ఆయన వైకుంఠం యొక్క వర్ణన చెప్తారు, అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ తర్వాత 23 నుంచి 25 వరకు ఎవరు వెళ్ళగలరు, ఎవరు వెళ్ళలేరు అనేది చెప్తారనమాట. నెక్స్ట్ 26 నుంచి 36 శ్లోకాల్లో ఏంటి అంటే, ఈ కుమారులు ఎవరైతే సనత్ కుమారులు అని చెప్పేసి చెప్పారో, ఈ నలుగురు కూడాను వైకుంఠానికి 7 గేట్లు ఉంటే అలా దాటుకుంటూ 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 6 గేట్లు వెళ్తారనమాట. 7వ గేటుకి కూడా అలాగే వెళ్ళబోతూ ఉంటే జయా విజయాలు వచ్చేసి ఆపుతారు. ఆపితే వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళ కోపం వచ్చి వెంటనే వాళ్ళని శాపం ఇస్తారనమాట. ఇచ్చేసి మీరు భగవద్ధామానికి వెళ్ళండి రాక్షసుల్లాగా అనేసి వెంటనే వీళ్ళు మళ్ళీ ప్రేయర్ చేయడం మొదలు పెడతారనమాట. ఎవరు ఈ జయా విజయాలు కాపలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ శాపం అనేది చాలా ఇది మాకు, అట్లీస్ట్ మాకు ఏంటంటే కిందకి వెళ్ళినా భగవంతుని మర్చిపోకుండా ఉండేలాగా ఒక వరం ఇవ్వండి అనేసి వాళ్ళని కోరుకుంటారనమాట. సో ఎప్పుడైతే ఇదంతా జరుగుతూ ఉందో 37 నుంచి 45 శ్లోకాల్లో భగవంతుడు వస్తాడనమాట. ఓ ఏదో పెద్ద రాధాంతం జరగబోతా ఉంది అక్కడ అనేసి ఆయన లక్ష్మీదేవితో పాటు వస్తారు.
సో అక్కడ అన్నీ కూడా ఏంటంటే భగవంతుడి యొక్క అందం గురించి, ఆయన ఎలా ఉన్నారు, ఏ విధంగా ఏ డ్రెస్ వేసుకున్నారు, ఆయన అందం ఎలా ఉంది అనేది మొత్తం కూడాను చెప్పబడుతూ ఉంటుంది అనమాట. అదంతా 37 నుంచి 42 శ్లోకాల వరకు కూడా, 43 నుంచి 45 వాళ్ళు వచ్చేసి ఆ కుమార్ అక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ శ్లోకాస్ ఉంటాయి అనమాట. ఎలా అయితే ఒక తులసి మకరందం వలన వాళ్ళు అప్పటి వరకు కూడా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు భక్తి మార్గంలోకి మారుతారు అనేది మనకి అక్కడ చెప్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 46 నుంచి 50 వరకు కూడాను ఈ సనత్ కుమారులు ఎప్పుడైతే భగవంతుడిని చూశారో వాళ్ళు ప్రేయర్ చేయడం మొదలు పెడతారనమాట ఆ శ్లోకాస్. సో ఇంతవరకే ఉంటుంది, అందుకనే దీనికి భగవద్ధామ వర్ణనం. అసలు యాక్చువల్గా స్టార్ట్ అయింది ఎందుకు అనేది, ఈ నల్లగా ఎందుకు అయిపోయింది, మనకి చీకట్లు ఎందుకు కమ్ముకొచ్చాయి అనే దానికి మొదలుపెట్టి, దానికి రీజన్ అంటే కారణం ఏంటి అనేది చెప్పడానికి ఈ సనత్ కుమార్ల స్టోరీ మొదలు పెడతారనమాట. కాకపోతే ఈ భగవద్ధామ వర్ణన దగ్గరే ఆగిపోతుంది, దాని తర్వాత అంతా మళ్ళీ మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. సో ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది 5 భాగాలుగా, 1 నుంచి 11 వచ్చేసి బ్రహ్మని వీళ్ళందరూ స్తుతించడం, దేవతలందరూ కారణం ఏంటి అని అడగడం. నెక్స్ట్ 12 నుంచి 25 వరకు కూడా వైకుంఠం యొక్క వర్ణన ఉంటుంది. తర్వాత 23 25 శ్లోకాల్లో వచ్చేసి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఉంటుంది. 26 నుంచి 36 శ్లోకాల వరకు కూడా సనత్ కుమారులు వెళ్ళడం, అక్కడ జయ విజయాలు ఆపడం, దానికి కోపం రావడం, వాళ్ళు శపించడం, ఆ శపించిన తర్వాత మళ్ళీ జయ విజయాలు వాళ్ళని మాకు ఓకే శపించారు కానీ అట్లీస్ట్ భగవంతుని మర్చిపోకుండా ఉండేలాగా వరం ఇవ్వండి అని అడగడం, ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. 37 నుంచి 45 వరకు భగవంతుడు వస్తాడు. భగవంతుడు వచ్చి ఆయన యొక్క ఆయన అందం గురించి, ఆయన ఎలా ఉన్నారు, ఏ వేషధారణలో ఉన్నారు, ఇవన్నీ కూడాను మనకు వస్తాయన్నమాట. లాస్ట్లో 46 నుంచి 50 శ్లోకాల వరకు కూడా ఈ సనత్ కుమారులు భగవంతుడిని చూసి ప్రేయర్ చేయడం అనేది ఉంటుంది. మాతాజీ హరే కృష్ణ, ట్వంటీ చెప్పండి. సిక్స్ నుంచి చెప్పరా, కొంచెం ఫాస్ట్ వెళ్తున్నారు మాతాజీ, ఒక్కరోజు స్లో రండి ప్లీజ్. ఓకే, 26 నుంచి 36 శ్లోకాల్లో ఏంటి అంటే, ఒక సనత్ కుమారులు వాళ్ళు ఎప్పుడైతే 7 ఉంటాయి కదా వైకుంఠానికి గేట్లు, మనకి తెలుసు ద్వారాలు, 6 వెళ్ళి 7వ గేట్లో వెళ్ళినప్పుడు వీళ్ళు ఆపుతారు. వీళ్ళు ఆపినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఇప్పటిదాకా ధైర్యంగా ఇలా వచ్చాము, మమ్మల్ని ఎందుకు ఆపారు అనేసి కోపంతో వాళ్ళు శపిస్తారు. ఎక్కడ వాళ్ళు రాక్షసుల్లాగా భౌతిక ప్రపంచంలోకి వెళ్ళండి అని చెప్పేసి, అప్పుడు వెంటనే వీళ్ళు ఏంటంటే భయపడిపోయి, అయ్యో బ్రాహ్మణ శాపము అనేసి, ఇలా కాదు ప్లీజ్ మమ్మల్ని భగవంతుడిని మర్చిపోకుండా ఉండేలాగా ఒక వరమైనా ఇవ్వండి మాకు అనేసి వీళ్ళని అడుగుతారనమాట. ఇదంతా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనకి 37 నుంచి 45 శ్లోకాల వరకు ఏంటి అంటే, వీళ్ళు భగవంతుడు ఇంకా అక్కడ ఏంటంటే, మరి ఇద్దరు భక్తులే ఈ జరే అని ఒక తగాదలా ఇద్దరులాగా జరుగుతుంది కాబట్టి వెంటనే తగాద అనకూడదు, జస్ట్ ఒక ఏమంటారు శపించుకోవడం ఇది జరుగుతుంది కాబట్టి వెంటనే అక్కడి నుంచి భగవంతుడు వస్తాడు అనమాట. వైకుంఠ లోపల 7 ద్వారం తర్వాత ఉండే ఆయన వచ్చేస్తారనమాట. వచ్చి బయటకు వచ్చి ఇక్కడికి సనత్ కుమారులకి దర్శనం ఇస్తారు. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన యొక్క వర్ణన, అక్కడ మనకి మైత్రేయులైనా చెప్పొచ్చు అనుకోవచ్చు, మనకి బ్రహ్మ చెప్తున్నాడు అని అనుకోవచ్చు, ఈ రకాలుగా అందరూ కూడా భగవంతుడి యొక్క అందాన్ని స్తుతిస్తూ ఉన్నారనమాట. సో లాస్ట్లో 43 నుంచి 45 శ్లోకాల్లో ఏంటి అంటే, వీళ్ళు ఎప్పుడైతే భగవంతుడిని చూడడం, భగవంతుడికి అర్పించిన తులసిని వాసన చూడడం వలన జ్ఞానం మార్గంలో ఉండే వాళ్ళు కాస్త భక్తి మార్గంలోకి మారుతారనమాట, మారి భగవంతుడి ముందు ప్రేయర్ చేయడం మొదలు పెడతారనమాట. అది 46 నుంచి 50 శ్లోకాల వరకు. ఓకేనా దర్శశి మాతాజీ? ఎస్ థ్యాంక్ యూ మాతాజీ, ఇక్కడ హరే కన్ఫ్యూజ్ అవుతున్నాను అడివిజన్లో అందుకే లైఫ్. కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, చెప్పండి కోమల మాతాజీ. మాతాజీ అనిరుద్ధ అడుగుతున్నారు, కాల ప్రభావం లేదు బ్రహ్మకి అని ఎందుకు వాళ్ళు స్తుతిస్తున్నారు, ఆయనకి కూడా ఉంటుంది కదా కాల ప్రభావం అని అడుగుతున్నారు. ఉంటుంది ఈ క్వశ్చన్, నేను అనుకున్నానరా ఎవరో ఒకళ్ళు అడుగుతారని, బట్ నువ్వు అడుగుతావు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఆ ఏం క్వశ్చన్లో క్వశ్చన్? వస్తుంది అప్పుడు చెప్తాను నేను నీకు. ఓకేనా? నాది కూడా సేమ్ క్వశ్చన్ మాతాజీ, వాళ్ళు చదువుతా ఏ ఉంటే కాల ప్రభావం అనేది అక్కడ రాస్తారు ప్రపాదుల వారు, క్లియర్ గా చూడండి. ఓకే చెప్తాను నేను. మిస్ అయ్యాము థ్యాంక్ యూ. మాతాజీ. యా ఓకే, థ్యాంక్ యూ అండి. మైత్రేయ ఉవాచ ప్రజాపత్యం తు తత్తేజ పరతేజోహనం దితిహి దధారా వర్షాణి శతం శంకమానా సురార్ధనాత్. హరే కృష్ణ, చదవండి.
మైత్రేయ రాజా ఉచ మాతాజీ, ప్రాజా. రాజా పత్యంతృతేజః పరతేజోహనందితిః దధార వర్షాణి శతం శంఖమానాసురార్ధనాత్. శ్రీ మైత్రేయుడు పలికెను, విదుర, తన గర్భం నందున్న తనయులు దేవతల కలతకు కారణం కాగలరని కశ్యపుని భార్యకు దితి అవగతం చేసుకొనగలిగను. ఆ విధముగా ఆమె కశ్యపుని శక్తివంతమగు వీర్యమును అనగా ఇతరులకు కష్టమును కలిగించుటకై ఉద్దేశింపబడింది. 100 సంవత్సరములు భరించను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చేసిందామా, ఇందాక ఆమె ఆనందంతో ఉంది, ఆ ఆనందం తర్వాత తను ఏం చేసింది అంటే, ఆ కశ్యపుడు భార్య ఇంకా అమ్మో ఈ ఇప్పుడు తనకి ఈ పిల్లని నేను బయటికి వదిలాను అంటే ఈ పిల్లలు ఏం చేస్తారు, మొత్తం అందరినీ కూడా ఇబ్బంది పెడతారు, త్రిలోకానికి ఇబ్బంది కలిగిస్తారు అని చెప్పి చెప్పారు 3 లోకాలకి. సో అది గుర్తు తెచ్చుకొని ఇట్లా వద్దు అనేసి వాళ్ళని ఆమె అలాగే ఆపి ఉంచిందనమాట. అది ఆపగలదా లేదా అనేది మన మీదే వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే మనం ఆ తల్లి అనుకుంటే ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర, ఇలాగే సుఖమహర్షి ఎన్ని సంవత్సరాలు, సుఖదేవ్ గోస్వామి ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళ అమ్మ పట్ల, 16 ఇయర్స్ మధ్య 16 ఇయర్స్ కదా. ఉంటారు. సో ఇది సంభవమా అంటే సంభవం, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి పిండం రాకూడదు అని అనుకుంటుంది ఒక్కోసారి తల్లి ఎందుకు అనేది, ఎందుకంటే ఆమె కష్టపడి భార్య, బ్రహ్మదేవుడి యొక్క మనుమరాలు. సో ఈ విధంగా చూసుకుంటే కొంచెం పవర్స్ కూడా ఉంటాయి అని అనుకోవచ్చు. సో అందుకొని ఆమె మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ అనేది ప్రభుపాదులు వారు రాస్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే 2 రకాలుగా ఆమెను అనుకోవచ్చు మనము, ఒక సెల్ఫ్లెస్, సెల్ఫిష్, రెండూ ఉన్నాయి అక్కడ. ఏంటంటారు చెప్పండి, సెల్ఫ్లెస్ అనేది మనకు అర్థమవుతుంది, ఆల్రెడీ ప్రభుపాదులు వారు ఇక్కడ రాసే ఉన్నారు. ఏంటది మూడు లోకాలు అంటే పాడు చేయకుండా ఉండాలని. ఇతరులకి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. ఒక భక్తుడు కాని భక్తురాలు కాని ఏమనుకుంటది, అమ్మో పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, ఒక్కొక్కరికి కొంతమంది చాంటింగ్ చాలా లౌడ్ గా చేయడం ఇష్టం ఉంటుంది, పక్క వాళ్ళకి ఇబ్బంది ఏమో అనుకుని చిన్నగా చేస్తూ అయ్యి, అంటే అట్లీస్ట్ ఇవి భగవంతుడి కార్యాలు కానీ కొన్ని నార్మల్ పనులు కూడా చేయకుండా ఉంటారనమాట. సో ఇది ఇతరులకి కష్టాన్ని కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఆమె కనకుండా ఆపేసింది అనేసి చెప్తున్నారు. ఇంకోటి సెల్ఫిష్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఒక తల్లి ఉందనుకోండి, బిడ్డ ఎంత చెడ్డవాడైనా చనిపోవాలని కోరుకుంటుందా, కోరుకోరు. కోరుకోదు, ఎలాగోలా బాగు చేసుకుందాం అందుకొని అట్లీస్ట్ బయటికి రాకుండా ఇబ్బంది పెట్టరు, నాతోనే ఉంటారు ఇంకా కొన్నేళ్ళు అనేసి ఆమె అలాగా ఇంకొకటి అంటే సెల్ఫిష్ గా ఆలోచించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ 2 రకాలుగా ఆమె ఆలోచించి ఆ బిడ్డని అలాగే ఉంచుకుంది అనమాట. మనకి చూసామంటే ఇక్కడ ఆమె చాలా ఆమె ఏమంటారు, ముందు తప్పు చేసినప్పటికీ కూడా ఆవేశంలో, తర్వాత ఆమె ఎంతో పశ్చాత్తాపంతో ఆలోచించడము, భగవంతుని ప్రే చేయడము, ఆమె తెలివితేటలు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి పోయింట్స్ పోయిన దాంట్లో. ఇప్పుడు ఎక్కడో ఎందు చూడండి, మనం హరిదాస్ ఠాకూర్ని అక్కడ మొహమ్మద్ అక్కడ ముస్లిం వాళ్ళందరూ కలిసి ఆయన్ని కొడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉంటారు అక్కడ, ఏంది నార్మల్ మనుషులు కూడా ఆయన్ని చూసి అప్పటికి కూడా హరే కృష్ణ హరి అనేది ఆపట్లేదు అనేసి ఇంకా ఇంకా కొడుతూనే ఉంటారు, ఎన్నో దెబ్బలు అలాగే విధంగా ఈడ్చుకెళ్తూ ఉంటారు, అయినప్పటికీ అందరూ ఏడుస్తారు. అంటే ఇంక ఇక్కడ ఈమె బుద్ధిమంతురాలయ్యి ఇంత ఇలా అంటున్నామా, ఇది చేయడం తప్పంటారా, కరెక్ట్ అంటారు. కరెక్టే మాతా, హరే కృష్ణ. సో 2 విధాలుగా ఆమె ఆలోచించి చేసినప్పటికీ కూడా ఎందుకు అంటే ఆపద కలగకూడదు అనేది మెయిన్ అనమాట, పక్క వాళ్ళకి ఆపద కలిగించకూడదు అనేది ఆమె అందుకొని చేసిందని ఇక్కడ సుప్రభాతులు వారు మనకి అదే చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ 2 రకాల వాళ్ళు ఉంటారు అని, ఒకళ్ళు భక్తులు భక్తురహితులు అని 2 రకాలుగా ఉంటారు అని చెప్పేసి, భక్తి లేని వాళ్ళని దానవులు అని, ఇందాక కృష్ణవేణి మాతాజీ దానవులు పుడతారని చెప్పి దానవులు పుడతారని చెప్పారు అదే అనమాట. సో నెక్స్ట్ భక్తులైన వాళ్ళని దేవతలు అని అంటారు అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఆమె 2 రకాలుగా ఈ విధంగా చేసింది అని మనం చెప్పుకోవచ్చు. సో మనం మెయిన్ గా మనం ఈ లెసన్ నుంచి ఏంటి అంటే, ఒక బుద్ధిమంతుల్లాగా ఉండి ఒక భక్తుల్ని కాని పక్క వాళ్ళని కాని ఇబ్బంది కలిగించకుండా మన పని మనం ఎలా చేసుకోవాలి అనేది చూసుకోవాలి అనేది లెసన్ మనము నేర్చుకోవచ్చు అనమాట. లోకే తానా హతా లోకే
లోకపాలాహతౌజస అన్యవేదయన్ విశ్వసృజే ధ్యాంతవ్యతికరం దిశాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లోకే తేన హతా లోకే లోకపాలా హతౌ జసః అన్యవేదయన్ విశ్వసృజే ద్వాంత వ్యతిరేకరం వ్యతిరేకరం వ్యతికరం మాతాజీ. ద్వాంత వ్యతికరం దిశాం. హరే కృష్ణ. దితి యొక్క గర్భతేజస్సు ద్వారా అన్ని లోకములందు సూర్యచంద్రుల కాంతి సన్నగిల్లెను. ఆ తేజస్సు చే కలత చెందిన వారే వివిధ లోకపాలురు. అన్ని దిక్కులయందు ఆవరించి ఉన్న ఆ అంధకారమేమి అని అనుచు విశ్వసృష్టికర్త యొక్క బ్రహ్మను అడిగిరి. అది హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏదైతే ఆ దితి యొక్క గర్భ తేజస్సు నుంచి ఏమవుతుంది, సూర్యచంద్రులంతా కూడా కాంతి సన్నగిల్లిపోయింది అనమాట. అంటే వాళ్ళ దీనికి ఏంటంటే విష్ణు చక్రవర్తి ఠాగూర్ వారు ఏం చెప్తారు అంటే, ఒక చూడండి మనము మంట ఉందనుకోండి, దాంట్లో అతికి మించిన నెయ్యి కానీ నూనె కానీ పోసామనుకోండి, ఏమవుతుంది? పైకి వస్తుంది మాత్రం తేలుతుంది. హరే కృష్ణ. అలా కాదు, ఒక అగ్నిలో ఆరిపోతుంది, మాతాజీ, అగ్నిలో మంట ఆరిపోతుంది అంతే కదా. సో ఇప్పుడు ఈ వీళ్ళ నుంచి వచ్చేది ఏంటంటే ఆ తేజస్సు ఎక్కువైపోయి 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 ఏమవుతుందంటే ఎదురుగా ఉన్న వెలుతురుని కూడా ఆపేస్తుంది అనమాట. అందుకే విష్ణు చక్రవర్తి గారు ఈ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఎదురుగా సూర్యచంద్రుడి నుంచి వచ్చేది అగ్ని అనుకున్నాం అనుకోండి, ఇది ఇంకా తేజస్సు ఎక్కువైపోతుంది అనమాట. సో ఇది వెళ్ళి దాని మీద పడేటప్పటికి ఆ మంట ఆరిపోయి సూర్యుడి చంద్రుల యొక్క కాంతి అనేది తగ్గిపోయింది అనమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే లోకాలన్నీ కూడా మనకి సూర్యుడు చంద్రుడు కనపడకపోతే ఏమవుతుంది, మొత్తం అంధకారం అయిపోతుంది అంతేనా, అంధకారం. సో అలాగేందంటే ఆ తే దాని వలన ఏంటంటే అన్ని దిక్కుల నుంచి కూడా ఈ అంధకారం వచ్చింది. దీనికి కారణం ఏంటి, ఆటోమేటిక్ గా ఏ పని చేసుకోలేరు కదా, మనకు ఒక సూర్యరశ్మి లేదు అంటే ఇంకెంతే అన్ని ఆగిపోయినట్టే మనకి. సో అందుకొని ఏంటంటే వాళ్ళు ఇంకా ఏ పని చెయ్యలేకపోతా ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు దేవతలందరూ, బ్రహ్మదేవుడి దగ్గరికి. సో బ్రహ్మదేవుడి దగ్గరికి. ఎందుకు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఆయన సృష్టికర్త కాబట్టి నువ్వే కదా చేసావు, దీనికి ఏంటో కారణం నువ్వే చెప్పు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. అందుకే ప్రపాదర్ అనుచు విశ్వ సృష్టికర్త యొక్క బ్రహ్మను అడిగిరి. ఇప్పుడు ఇందాకంతా కూడా మీరు అడిగిన క్వశ్చన్లకి ఎందుకు ఈయన్నే వెళ్ళి అడిగారు అనే దానికి కింద అంతా కూడా వాళ్ళు కూడా మనలాగే ఇలాగే అడుగుతారు పిచ్చి వాళ్ళ క్వశ్చన్లు అని చెప్పేసి కింద అంతా ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్లు. అయితే ఇక్కడ ప్రభాదిని వారు ఒక విషయం చెప్పాలి అనుకున్నారనమాట. ఇప్పుడు ఈ మనకి మెయిన్ గా ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన విజ్ఞాన శాస్త్రం అనేది ఎంత ఇదిగా మనకి ఈ వేదాస్లో వీటిల్లో కూడా నాలెడ్జ్ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి సైంటిస్టులు వీళ్ళంతా ఉండి ఏం చెప్తా ఉంటారు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడు. అంటే మనకి 14 లోకాలు ఉంటే అన్నిటికీ కలిపి ఒక సూర్యుడు కాదు, ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ కానే కాదు, ఈ శ్లోకం ద్వారా ఏం తెలుస్తుంది, ఒక్క సూర్యుడే ఉంటాడు, చంద్రులు అనేక మంది ఉంటారు. అంటే ఒక స్టార్, మనకు ఆల్రెడీ భగవద్గీతలో కూడా వస్తుంది నక్షత్రాలన్నిటిలో కూడా నేను శశి చంద్రుణ్ణి నేను అని భగవంతుడు చెప్తూ ఉంటాడు. సో ఈ సూర్యుడి నుంచి శక్తిని తీసుకొని ఈ నక్షత్రాలన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. సో అందుకని మొత్తం ఈ ఏదైతే ఒక ఒక యూనివర్స్ ఒక అండం ఒక విశ్వం అంతా వస్తుందో దాంట్లో ఎన్ని లోకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటే సూర్యుడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేది ప్రభాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో మనకి ఏంటంటే ఈ అజ్ఞానంతో మనం అనుకుంటూ ఉంటాము ఏమేమో రకరకాలు. ఇప్పుడు చాలా మంది చెప్తారు అనేక సూర్యుడులు ఉన్నారని చెప్తుంటారు. సో ఇదంతా కూడా తప్పు, ఇక్కడ మనకి భగవద్గీతలో భాగవతంలో చెప్పేది ఇదే కరెక్టు అని చెప్పేసి ఇక్కడ ప్రభాదులు వారు చెప్తున్నారు. ఒకే సూర్యుడు కలడనియు అతడే ఆ విశ్వమునందు లోకములన్నింటికి కాంతిని ప్రసరింపుననియు అవగత మగుచున్నది. చంద్రుడు సైతము నక్షత్రములో ఒకడని భగవద్గీత యందు తెలపండి. నక్షత్రములు అసంఖ్యాకములుగా ఉండును, రాత్రి సమయంలో వాటిని మనం గాంచినప్పుడు అవి కాంతిని పరావర్తనము కావించినట్టు అవగతం చేసుకున్నాం. సో సూర్యుడి నుంచి శక్తి తీసుకొని అవి రాత్రిపూట మనకి వెన్నెల రూపంలో కాంతిని ఇస్తూ ఉంటాయి అనమాట. ఇంతే కాని అనేక రకాలు లేవు అనేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇది ఎందుకు ఇలా అంధకారం వచ్చింది అనే దానికి కూడా ఆన్సర్ ప్రభాదరు వారు చెప్తున్నారు. ఎందుకు అంటే వా దానవులు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం వలన మొత్తం కూడా
అంధకారం అయిపోయింది అనేది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నారు, దాని వలన అంతగా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఈ భాగవతము భగవద్గీతలో చెప్పింది మనం నమ్మేయాలి అంతే. దీని మీద క్వశ్చన్ వేయడాలు, ఇది నిజమేనంటావా, దీనికి ప్రూఫ్ కావాలా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒకటే సూర్యుడు అని తెలుసుకున్నారు ఎన్నో రకాల తర్వాత, కానీ ఇది మనకి 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆల్రెడీ వ్యాసదేవుడు రాసి దాంట్లో చెప్తున్నాడు ఒకే ఒక భగవంత్ ఒకే సూర్యుడు ఉన్నాడు అని చెప్పేసి. సో ఇలాగేంటంటే మనము ఈ మనకి భగవద్గీత భాగవతాల మీద చెప్పిన వాటిని అవునా కాదా అనే డౌట్ పెట్టుకోకుండా మనము చక్కగా దాన్ని నమ్ముకొని మనం వెళ్తే హ్యాపీగా మనము భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము. క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వెళ్తే ఎప్పటికీ వెళ్ళలేము అనేది కూడా మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఎప్పుడు ప్రపాదుల వరకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. చెప్పండి మాతాజీ. మాతాజీ అంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క చంద్రుడు ఉంటాడు, చంద్రులు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కరు చంద్రుడు ఉంటారు అంటే మాతాజీ. ఒక్కలే మాతాజీ, మొత్తం నక్షత్రాలు మాతాజీ, అందులో ఒక నక్షత్రంకి చంద్రుడు అని పేరు ఉంటుందండి. అంటే అనేక చంద్రుడు నక్షత్ర ఓకే, నక్షత్రాలు చంద్రుడు అనమాట. అవును మాతాజీ. అంటే చాలా ఉంటాయి అనమాట కదా మాతాజీ. మరి అంటే ఒక్కొక్క ఇప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి మాతాజీ అన్ని నక్షత్రాల్లో ఒక నక్షత్రం చందమామ లాగా ఉంటుందన్నమాట. ఓకే, సో అలా ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్ లో ఒక్కొక్కటి చందమామ ఉండి ఉంటుంది అది చెప్పడం. అంటే ఈ నక్షత్రాలు అన్నింటిలో ఏదో ఒక చందమామ కాబట్టి, కానీ సూర్యుడు అలాగా ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క సూర్యుడు అలా లేదు, ఒకే సూర్యుడు అని చెప్పి చెప్తున్నారు, అది మెయిన్. ఓకే నమస్తే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, థ్యాంక్ యూ. యా మాతాజీ, ఈ మనము ఎలాగా ఈ భాగవతము భగవద్గీతలో చెప్పింది మనం నమ్మాలి క్వశ్చన్ వేయకుండా అని చెప్పడానికి ఎప్పుడు ప్రపాదల వరకుటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎప్పుడైతే ఒక బిడ్డకి తండ్రి ఎవరు తెలియాలి అంటే డైరెక్ట్గా ఎవరిని అడిగితే తెలుస్తుంది, తల్లిని తల్లిని అడిగితే. కాకుండా తల్లిని కాకుండా నేను ఈ సైంటిఫిక్ వేలో వెళ్ళి కనుక్కుంటాను అంటే ఏమవుతుంది, కనుక్కుంటారు చివరికి, చాలా టైం వేస్ట్ అవుతుంది. చివరికి కనుక్కునేటప్పటికి తెలిసేదేంటి, తల్లి ఏం చెప్పిందో అదే అవుతుంది. సేమ్ ఇదే అనమాట ఇక్కడ కూడా జరుగుతుంది. సో అందుకని ప్రపాదులు వారు ఎక్కువగా ఎగ్జాంపుల్ యూజ్ చేస్తూ ఉంటారు. దేవావూచుహు తమ ఏతద్ విభోవేత్త సంవిఘ్నమద్వయం భృశం నహ్యవ్యక్తం భగవతః కాలేన స్పృష్టవత్మనః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దేవాభూచు తమయేద్విధోవేత్త సంవిఘ్నాయ ద్వయం భృశు నహ్య వ్యక్తం భగవతః కాలేన స్పృష్టవర్తనః. భాగ్యవంతులకు దేవతలు పిలికిరి. ఓ ఘనుడా, నీవు చక్కగా ఎరిగి ఉన్నట్టిదియు, మాకు ఉద్విగ్నతను కలిగించినది నగు ఈ అంధకారము ఒకమారు గాంచుము. కాల ప్రభావము నిన్ను స్పృశింపలేనందున నీకు అప్రకటితమైనట్టిది ఏదియునూ లేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ దేవతలు ఇక్కడి నుంచి మనకి 3 నుంచి 11 శ్లోకాల వరకు కూడా బ్రహ్మని ఏమంటారు స్తుతిస్తూ ఉంటారు అనమాట, ప్రశంసిస్తూ ఉంటారు. ఎందుకు నేను ఇదే అడుగుతున్నాము, నువ్వే ఎందుకు ఆన్సర్ చెప్పగలవు అనే దానికి ఇదనమాట మనం. ఓ ఘనుడా, నీవు చక్కగా ఎరిగి ఉన్నట్టిది మాకు ఉద్విగ్నతను కలిగించదగను ఈ అంధకారం ఒక మారు గాంచు. ఫస్ట్ నువ్వు చూడు, ఆయనకి తెలీదా? ఆల్రెడీ తెలుసు ఆయనకి, ఆయన అంధకారంలోనే ఉన్నాడు కదా. కాల ప్రభావం నిన్ను సృశింపలేనందున నీకు అప్రకటితమైనది ఏదేనూ లేనును, నీకు కాల ప్రభావం నీ మీద పడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఎందుకని ఒక్కొక్కసారి చూడండి, బ్రహ్మకి మరణం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటారు అంటే అసలు మరణం లేదనా? కొన్ని చోట్ల వింటాము కానీ మనం ఇప్పుడు చాట్ అది చూసిన తర్వాత తెలుస్తుంది. వస్తాడు కానీ ఆ బ్రహ్మే వస్తాడని లేదుగా, లేదు. అందుకనే ఉంది నా మరణం లేదని. కరెక్ట్, ఎవరు చెప్పిన రవిశేషి మాతాజీయా, థ్యాంక్ యూ మాతాజీ. సో
ఆయన కాల ప్రభావం నిన్ను స్పృశింపలేనందున అంటే అస్సలు లేదు అని భావం కాదు. దాని మీనింగ్ ఏంటి అంటే మనలాగా మనకి ఇప్పుడు చూడండి, ఉదయం అయితే సాయంకాలం అయితే ఉదయం మళ్ళీ తెల్లారితే ఈ విధంగా ఎలా ఉంటుందో అది ఆయన పీరియడ్ చాలా ఎక్కువ అనమాట. దాది మెయిన్ కాల ప్రభావం అనేది నిన్ను స్పృశింపలేనందున అంటే అది మనలాగా దేవతల్లాగా చూసుకుంటే మనం చేసుకున్నాం చెప్పుకున్నాం ఆయన బ్రహ్మ యొక్క ఒక రోజు ఎంత టైము అనేది, సో దానికి ఎన్ని ఎన్ని అవ్వాలి, సో ఇవన్నీ చూసుకుంటే దాని ప్రకారం చూసుకుంటే ఆ కాల ప్రభావం అనేది మన మీద చూపినంతగా ఆయన మీద చూపదు. అది ఆయన అది మెయిన్గా మీనింగ్ అంతేకాని అసలు కాల ప్రభావం లేదు అని కాదు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే అక్కడక్కడ ఇప్పుడు చూడండి, నాకు ఏదైనా ఒక పని కావాలి, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళాను అనుకోండి, వాళ్ళని మీరు ఇంతవారు అంతవారు మీరైతేనే చేయగలరు అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ఆ విధంగా సంబోధించింది కూడా అనమాట ఇది. ఒకవైపు కొంచెం నిజం ఉంది, పాటి మొత్తం నిజం కాదు. బట్ కానీ ఏంటంటే మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా ఒక పని కావాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాము. ఓను మీరు తప్ప ఎవ్వరూ చేయలేరు, అసలు ఈ వంట మీరే వండుతారు, అసలు ఇది ఎంత బాగా మీరే చెప్తారు. నిజంగా మనకన్నా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ కానీ వాళ్ళ ఉన్న పరిధిలో చూసుకుంటే వాళ్ళకున్న జ్ఞానంతో చూసుకుంటే దాన్ని ప్రభావం చేసి ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా, క్లియరా ఆన్సర్? కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్తూ ఉంటాం, సో అలాగన్నమాట. ఓకే, ఆ విధంగా వాళ్ళు చెప్పింది. ఎందుకంటే సగం చూసుకుంటే ఆయన మరి వాళ్ళతో చూసుకుంటే వాళ్ళ కాల ప్రభావం ఆయన మీద పడుతుందా? దేవతలకి మనకి ఎంత, మన 6 నెలలు అయితే వాళ్ళకి ఒక రోజు, సో అలా చూసుకున్నా కూడా బ్రహ్మకి ఎంతో పెద్దది కదా ఇంకా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎందుకు వీళ్ళు భగవంతుణ్ణి బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు అని పిలిచారు అనే దానికి ప్రభుపాదులు వారు ఇక్కడ ఇస్తూ ఉన్నారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు విభువు అని భగవానుడు అని రెండు చోట్ల వస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విభో అని వస్తుంది, ఇక్కడ భగవత అని వచ్చింది అనమాట. సో ఈ రెండు పిలవడానికి కారణము ఏంటి అంటే మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఫస్ట్ క్యాంటోలో చెప్పుకున్నాం, రెండో క్యాంటోలో కూడా చెప్పుకొని ఉన్నాం అనమాట. ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క భక్తులని లేదా ఒక్కొక్కసారి పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ కూడాను భగవాన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒక గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువుని నాతో పాటు ఈక్వల్, అంటే ఎవరైతే భగవంతుడి యొక్క ప్రతినిధుల్లాగా పనిచేస్తారో వాళ్ళు భగవంతుడితో సమానము అనేసి, వాళ్ళ అంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి అనేసి మనం భగవానుడు అని అంటున్నాము కానీ ఈక్వల్ అయితే కాదు, అంటే దరిదాపులుగా అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకొని ఇక్కడ వాళ్ళని అలా పిలుస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడిని. ఇంకో రీజన్ ఏంటి అంటే బ్రహ్మదేవుడు ఏంటి ఒక రకమైన గుణ అవతారం భగవంతుడికి, రజోగుణానికి చెంది గుణ అవతారము. సో అక్కడ కూడా మనం పార్షల్ ఇన్కార్నేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటి అంటే మళ్ళీ గర్భోదక సాయి విష్ణు నుంచి జన్మిస్తాడు ఆయన. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానం తెలుసు. ఎందుకు ఆయనకి తెలుసు భూత భవిష్యత్ వర్తమానం? ఆయనే కదా సృష్టించింది, ఆయనే కదా తలరాత రాస్తాడు మనకి. నాకు ఒక స్టోరీ అది గుర్తు రావట్లేదు, నేను ఎప్పుడొకప్పుడు కనుక్కొని మీకు చెప్తాను. బ్రహ్మదేవుడు రాసిన దానికి ఆయన ఎన్ని పాటలు పడతాడు అని, అది అది చేయడం కోసం అని చెప్పడానికి ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ ఎప్పుడో నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ విన్నాను, సగం సగం గుర్తొస్తుంది. నేను నెక్స్ట్ అది కనుక్కొని నేను చెప్తాను మీకు. ఓకే, సో నారదుడు ఒక పూలు తీసుకుని వెళ్తాడు కదా మాతాజీ, ఏం మాతాజీ? నారదుడు పూలోకంలో సంచరిస్తుంటే ఒక పుర్రె కనిపిస్తుంది, దాని మీద బ్రహ్మలోకానికి వెళ్తాడు అని ఏదో రాసి ఉంటుంది. ఇవాళ బ్రహ్మలోకంలో ఉంటాడని రాసింది, ఇక్కడ ఉంది ఏంటా అని పైకి తీసుకెళ్తాడు. బ్రహ్మను తీసుకెళ్ళి అడగడానికి బ్రహ్మను అడుగుతాడు. బ్రహ్మను అడిగితే వచ్చింది ఒక తీసుకొచ్చావు కదా నువ్వు, ఇదే బ్రహ్మలోకంలో ఉండడం అంటే మరి అక్కడ ఉండాల్సిన పట్టుకొచ్చి నువ్వు ఇక్కడ పట్టుకొచ్చావంటే నా రాత నిజమైనట్టే కదా అంటారు. ఇది ఎక్కడో విన్నాను నేను మరి. ఇది కాదు మాతది, యాక్చువల్గా మనకి ఇప్పుడు మనకి ఏదైతే రాస్తారో అది చేయడం కోసం యాక్చువల్గా ఒక వేశ్య అయినప్పటికీ కూడా తనకి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది ఒక స్టోరీ ఉంది మాతజ్, నేను కనుక్కొని చెప్తాను. ఓకే, అంటే ముక్కలు ముక్కలే గుర్తొస్తుంది, మళ్ళీ సరిగ్గా చెప్పకుండా అలా చెప్పకూడదు కదా, అందుకని నేను నవ్వుకున్నాను. సో ఇంకొకటి అందుద్ది అడిగిన దానికి
భూత భవిష్యత్ వర్తమానములుగా ప్రకటమయ్యడి కాల ప్రభావం బ్రహ్మాది దేవతలు వంటి మహనీయులను తాకజాలదు. ఓకేనా? ఏ కాల ప్రభావం అర్థమైందా? భూత భవిష్యత్ వర్తమానములుగా ప్రకటమయ్యడి. ఎందుకంటే ఆయనకి బ్రహ్మకేమైనా భూత భవిష్యత్ వర్తమానాలు ఏమి ఉండవు కదా ఆయనకేమి. సో అలాంటి కాల ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే డివోటీస్ కి వాళ్ళకి ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా మహానుభావులందరికీ వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు కాలం అనేది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడుంటారు, భగవంతుడి సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంటే ఆ ప్రభావం వాళ్ళ మీద చూపించినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అనేది కూడా ఇంకో మీనింగ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకే థ్యాంక్ యూ మాతాజీ, ఇందులో థ్యాంక్ యూ. ఉన్నది చదవండి అని చెప్పింది అందుకే నేను. వాడు అంటే ర్యాండమ్ గా వింటున్నాడు మాతాజీ, క్లాస్ అయితే వచ్చి లేదు, వింటాడు. నేను అనిరుద్ధి గురించి అనుకోలేదు కానీ ఇది నన్ను అడిగితే ఏంటా అని నేను కూడా ఒకటికి 10 సార్లు చదివాను దీన్ని. నేను చెప్పాను మాతాజీ, బట్ నేను చెప్పిన బెటర్ మీ నుంచి వింటే అవును వాడికి, ఇంకా మీరు ఆల్రెడీ అన్ని లెక్చర్స్ అవును అవి విని ఉంటారు అంత కదా, లేదు అందుకనే కానీ చెప్పాను. ఓకే అదనమాట. సో ఓకే, అందుకని థ్యాంక్ యూ. వీళ్ళని త్రికాలజ్ఞులు అని కూడా, ఎందుకంటే వాళ్ళకి మునులకి కొంతమందికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు త్రికాలజ్ఞులు అనేసి, నువ్వు ఈ కోవకు చెందిన వాడివి కాబట్టి నాకు ఇది చెప్పు అని చెప్పేసి ఉందన్నమాట. మనం మళ్ళీ సేమ్ ఇదే విధంగా నారదులు వారిని 4.31.8 శ్లోకాలు అనమాట మనకి సేమ్. మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ భగవంతుడి యొక్క డివోటీని ఈ విధంగానే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. మనకి 19th చాప్టర్లో, 1st కాంటోలో, 19th చాప్టర్లో కూడా మనకు వస్తుంది. మళ్ళీ 5th చాప్టర్లో కూడా నారదుని వారిని ఆయన అలాగే పొగుడుతాడు, వ్యాసదేవుల వారు పొగుడుతారు అనమాట, నువ్వు భగవానుడివి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. సో ఈ విధంగా మనం శివుడిని చూస్తాము, 4th కాంటోలో శివుడిని పొగుడుతూ ఉంటారు, మళ్ళీ 5th కాంటోలో ఇంద్రుడిని పొగుడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క క్యాంటోలో చూస్తా ఉన్నామంటే ఒక్కొక్క డివోటీని, ఒక్కొక్క వాళ్ళ యొక్క అనుచరుని, ప్రతినిధుల్ని కూడా భగవాన్ అని పిలుస్తూ ఉంటారు. అది తప్పేమీ కాదు. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి రోల్ ని ప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం చూడండి, గురువుని ఆల్మోస్ట్ భగవంతుడికి ఈక్వల్ గానే మనం రోజు గురు అష్టకం చేస్తాము. ఎందుకు చేస్తాము? ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం భగవంతుని చేరగలుగుతున్నాం కాబట్టి అలాగన్నమాట. ఓకే, 4th వన్. దేవ దేవ జగత్తాత లోకనాథ శిఖామణే పరేషామా పరేషాం త్వం భూతానామసి భావవీత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి. దేవ దేవ జగద్దాత లోకనాథ శిఖామణే పరేషామ పరేషాం త్వం భూతానాం అసి భావవిత్. ఓ దేవదేవ, విశ్వపోషక, దేవతా శిరోమణి, ఆధ్యాత్మిక భౌతిక జగములందరి సమస్త జీవుల మనోభావాలను నీవు ఎరిగి ఉన్నావు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ ఆయన్ని పొగుడు కీర్తిస్తూ ఉన్నారనమాట. దేవ దేవ అందరు దేవుల్లోకి, ఇంకా అంతే కదా, దేవతలందరిలోకి ఎవరికి ఆయనకి మిగతా వాళ్ళందరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఆయన ద్వారానే సృష్టించబడ్డారు అందరూ కూడా. సో అందుకని అనమాట. నెక్స్ట్ విశ్వపోషక, ఎందుకంటే ఆయన నుంచే అన్ని లోకాలన్నీ కూడా సృష్టించబడింది. సో ఆటోమేటిక్ గా నువ్వే పోషకుడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఎవరు విశ్వాన్ని సృష్టించేది? ఎవరు ఫస్ట్? కృష్ణ భగవానుడు. ఓకే, సో ఇతను చేసే సృష్టిని ఏమంటాము? విసర్గ. విసర్గ, సూపర్. ఓకే, సో విసర్గ చేస్తా ఉన్నాడు. సో అంటే ఆయన కూడా రెండోసారి వచ్చి చెయ్యి బట్టే, అంటే ఏమంటారు, శక్తి అంతా భగవంతుడే ఇస్తూ ఉన్నాడు, బట్ కానీ ఇక్కడ ఈయనే చేస్తూ ఉన్నాడు కాబట్టి అందుకొని ఆయన్ని విశ్వపోషక అని పిలుస్తూ ఉన్నారనమాట. దేవతా శిరోమణి అని పిలుస్తున్నారు, అంటే అందరు దేవతలు అందరిలో కన్నా కూడాను ఒక మణి లాంటి వాళ్ళు. శిరోమణి అంటే అందరికన్నా హైయెస్ట్ పొజిషన్ లో ఉంది నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నీకు ఆధ్యాత్మిక జగత్ గురించి, భౌతిక జగాల గురించి, రెండిటి గురించి కూడా నీకు తెలుసు అని చెప్తున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే భగవాన్ బ్రహ్మనే క్రియేట్ కదా మాతాజీ, మమ్మల్ని కూడా క్రియేట్ చేసేది ఆయనే బట్ కాబట్టి. ఆధ్యాత్మిక జగత్, ఆధ్యాత్మిక దాని గురించి ఎందుకు తెలుసు అని చెప్తున్నారు? ఎందుకంటే ఆయన ఫస్ట్ పుట్టాడు కాబట్టి ఆ దాని గురించి తెలిసి ఉంటుందని కరెక్ట్. చెప్తాను ఇంకొక చిన్నది, ఇంకొక చిన్న బిట్ మాతాజీ. అంటే ఆల్మోస్ట్ భగవంతుడే దగ్గరికి వచ్చేసారు.
భగవంతుడి ఆయనకి హృదయంలో జ్ఞానాన్ని కూడా అందిస్తాడు కదా. ఎస్ తేనే బ్రహ్మ హృదయాది కవయే, ఆయనకి మొత్తం కూడా నా వేదాలది కానీ మొత్తం అంతా నాలెడ్జ్ అంతా కూడా ఎవరు ఆయనకే ఫస్ట్ ఇచ్చున్నారు కాబట్టి. సో ఆయనకి అందుకే ఆధ్యాత్మిక భౌతిక జగాల గురించి, అందులో ఉన్న జీవుల గురించి, వాళ్ళ యొక్క మనోభావాల గురించి అన్నీ కూడా, భౌతిక జగాల వాళ్ళే కరెక్ట్, మనోభావాలు అన్నీ తెలుసు. ఎందుకు అంటే ఆయనే సృష్టిస్తాడు, ఆయనే పెడతాడు కాబట్టి అంతా తెలుసు అనుకోవచ్చు. బట్ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఎట్లా తెలుసు అంటే భగవంతుడు ఆ నాలెడ్జ్ ఇచ్చున్నాడు కాబట్టి దాని వలన తెలుసు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. నమో విజ్ఞాన వీర్యాయ మాయాయేదము పేయుషే గృహీత గుణ భేదాయ నమస్తే వ్యక్తయోనయే. హరే కృష్ణ. చెప్పండి. నమో విజ్ఞాన వీర్యాయ మాయయేదము పేయుషే గృహీత గుణ భేదాయ నమస్తే వ్యక్తయోనయే. ఓ బల విజ్ఞానములకు ఆదికారుండా నీకు వందనములు. దేవదేవుని నుండి నీవు పృథగ్రూపమగు రజోగుణమును గ్రహించితివి. బాహ్యశక్తి సహాయముతో నీవు అవ్యక్త మూలము నుండి జన్మించియుంటివి. నీకు నమస్సులు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకోటి మాతాజీ, ఇందాక థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనకి ఇక్కడ చూడండి, మీకు ఆధ్యాత్మిక భగవతి జగత్తు వీటి అన్నింటిలో తెలుస్తుంది అండి. సేమ్ ఇలాగే మనకి ఒక చోట ఎక్కడ అంటే, వ్యాసదేవులు వారు ఎప్పుడైతే ఆయన భాగవతం అదే అన్ని వేదాలు రాసినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉంటుంటాడు, అప్పుడే నారదులు వారు వస్తారు. నారదులు వారిని వస్తే ఆయన అడుగుతారు, నువ్వు భగవానుడివి, నువ్వు ఎలా అయితే ఒక వాయువు మన గాలి ఎలాగైతే అంద దగ్గరికి వ్యాపించి వెళ్తూ ఉంటుందో అదే విధంగా నువ్వు నా మనసులో వాయువులాగా దూరి నాకు ఈ అలజడికి కారణం ఏంటో కనుక్కొని నువ్వే నాకు సమాధానం ఇవ్వు అని చెప్పి అడుగుతారనమాట. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు ఏమంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళు అలాగా అందరి హృదయాల్లోకి దూరి వాళ్ళని తెలుసుకోగలుగుతారు అనే దానికి ఆ ఎగ్జాంపుల్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా పొగుడుతూ ఉన్నారనమాట, ఆయన స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఓ బల విజ్ఞానములకు ఆధికారుడు, మీరు కిందంతా కూడా ప్రభాదులు వారు దీన్నే రాశారు, ఎందుకు ఇలా ఒక్కొక్క పదం వాడారు అనేది. ఓ బల విజ్ఞానములకు ఆధికారుడా, సో ఫస్ట్ ఈ బలం కానీ విజ్ఞానానికి కానీ ఫస్ట్ ఎవరి ద్వారా వచ్చాయి అంటే నీ ద్వారానే, నువ్వే కారణము అనేసి. ఎందుకు ఆయనే మూల విజ్ఞానం వీటన్నిటికీ అంటే, వేదాలు ఈ నుంచి వచ్చాయా? రాలేదు, భగవంతుడి నుంచే వచ్చాయి. కానీ ఆయనకి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ అయితేనే అంటే ఒక మనిషిగా వచ్చింది బ్రహ్మ, ఆ బ్రహ్మకి తేనే బ్రహ్మ హృదయాది కవి అని ఇందాక మనం చెప్పుకున్నదే. సో ఆ విధంగా ఏంటంటే సమస్తమైన జ్ఞానం గాని మొత్తం అంతా కూడా ఆయనకే తెలుసు, ఆయన ద్వారానే ఆయనకి అసలు ఆది గురువు. అక్కడి నుంచే మనకి ఇంకా అసలు యాక్చువల్గా ఆది గురువు అయితే బలరాముడు, అక్కడి నుంచి మనకి వరుసగా లింక్ మొదలు. బట్ ఇక్కడ మనము ఈ భౌతిక ప్రపంచంలో చూసాము అంటే బ్రహ్మ దగ్గర నుంచి మనకి వరుసగా మనకి ఆల్రెడీ ఈ పరంపరలో జ్ఞానం అంతా కూడా మనకి రావడము, ఇదంతా మనం చూస్తున్న బ్రహ్మ బ్రహ్మదేవుడి నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? నారద మునికి నారద ముని. నారద ముని నుంచి వ్యాసదేవు నుంచి సుఖదేవ గోస్వామి. ఎస్ సుఖదేవ గోస్వామి నుంచి గట్లా పరీక్షిత్తు, ఇట్లా మనకి మనకి ఆర్డర్ అంతా ఇట్లా తెలుసు. సో ఈ విధంగా మనకి వరుసగా వస్తూ ఉందన్నమాట. సో అందుకని ఆది కారణుడు ఎవరు అంటే మనకి బ్రహ్మ అనేసి దానికోసం అడిగారు అని చెప్పి నీకు వందనాలు అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి దేవదేవుని నుండి నీవు పృథగ్రూపము రజోగుణము, ఎందుకంటే గుణావతారాల్లో ఉండి అప్పుడు ఈ భౌతిక జగత్తుకి ఏదైతే మనం సృష్టించడానికి అవసరమో ఆ రజోగుణాన్ని కానీ ఆయన అది దాన్ని గ్రహించి దీనికంతా కూడా నువ్వే ఉపయోగపడ్డావు కాబట్టి ఆయన గుణ అవతారము అనేది చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి బాహ్యశక్తి సహాయముతో నీవు అవ్యక్త మూలం నుండి జన్మించుంటివి, అంటే ఈయన బాహ్యశక్తి అంటే భగవంతుడి యొక్క ఏం చెప్పుకోవచ్చు మనం, భౌతిక ప్రకృతి అని చెప్పుకోవచ్చు, లేకపోతే మాయా అని చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ ఈ బాహ్యశక్తి సహాయముతో అవ్యక్త మూలము అన్నారు, భగవంతుడి నుంచే కదా ఆయన వచ్చాడు, మరి ఇక్కడ అవ్యక్త మూలం అని ఎందుకు అంటున్నారు? కిందే ఉంది మీకు,
యాక్చువల్లీ ఇక్కడ గర్భోదక సాయి విష్ణు గురించి మాట్లాడుతుంది. మన అందరికీ తెలుసు బ్రహ్మ ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యాడు, గర్భోదక సాయి విష్ణు నాభి నుండి వస్తాడు. ఓకే, సో ఆ గర్భోదక సాయి విష్ణుని ఎవరైనా చూడగలుగుతారా? ఇప్పుడు మీరు నేను మనం చూడగలుగుతామా గర్భోదక సాయి విష్ణు? దేవతలు అందరూ కూడా ఎవరిని వరకు చూడగలరు? బ్రహ్మ, బ్రహ్మ క్షీరోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు దాకా వెళ్ళగ. ఎందుకంటే ఈ బ్రహ్మ అందరూ కలిసి కూడా ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ నా వల్ల కాదు ఉండండి మనం వెళ్దాము అని అంటే అందరూ కలిసి ఆ క్షీర సమగ్ర దగ్గరికి వెళ్తారు అన్నమాట. అప్పుడు ఒక్కొక్కసారి బ్రహ్మ క్షీరోదక సాయి విష్ణు ఏంటంటే ఒక్కొక్కసారి మాటలతో ఒక్కొక్కసారి మనిషి అనేది కనిపించడం జరుగుతుంది. కానీ గర్భోదక సాయి విష్ణు అనేది ఎవరికి కూడా కనపడదు అన్నమాట. జగతవ్యక్త మూర్తిన ఎలా అయితే ఆయన మొత్తం అంతా కూడా ఆవరించి ఉన్నాడు మనకి, అలా కనపడ్డు కానీ మొత్తం ఆవరించే ఉన్నాడు అనమాట. మన జగత్ అంతా కూడా మెటీరియల్ గానీ స్పిరిచువల్ గానీ భౌతిక గానీ ఆధ్యాత్మికం గాని. సో అదే విధంగా ఏంటంటే ఆ గర్భోదయ సాయి విష్ణు నుంచి వచ్చున్నావు, బట్ ఆయన కనపడ్డు కాబట్టి అవ్యక్త మూలం నుంచి వచ్చున్నావు అని చెప్పేసి అందుకొని నీకు నమస్కారాలు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ భౌతిక ప్రకృతి అనేది ఏంటి, భగవంతుడి యొక్క బాహ్య శక్తి అనమాట. సో అందుకొని ఇక్కడ చెప్తూ ఉన్నారు బాహ్య శక్తి నుంచి అనేసి. క్లియర్ కదా మాతాజీ? Yes, అన్యేన భావేన భావయంత్యాత్మ భావనం ఆత్మని ప్రోత భువనం పరం సదసదాత్మకం. హరే కృష్ణ. ఏమన్నా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదువు మాత. ఏత్వనన్యేన భావేన భావయంత్యాత్మ భావనం ఆత్మని ప్రోత భువనం పరం సదసదాత్మకం. హరే కృష్ణ మాత. కొంచెం పైకి. హే ప్రభు, ఈ లోకములన్నీను నీయందే నిలిచి ఉన్నవి, జీవులందరూ నీ నుండియే ఉద్భవించది అనగా ఈ విశ్వమునకు నీవే కారణుడవు. అనన్యముగా నిన్ను ధ్యానించువాడు భక్తి యోగమును బడయును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ హే ప్రభు, ఈ లోకములన్నీ నీయందే నిలిచి ఉన్నాయి. ఎందుకంటారు అన్ని నీయందే నిలిచి ఉన్నాయని చెప్తున్నారు? ఎక్కడుంటాయి ఈ లోకాలన్నీ? బలరాముడు బల ఆదిశేషుని మీద ఉంటాయి. ఆదిశేషుడి మీద ఉంటాయి మాతాజీ. ఎందుకు బ్రహ్మతో రిలేటెడ్ గా చెప్తున్నారు నీ అందే నిలిచి ఉన్నవి అని? కమలం నుంచి కమలం మీద ఆయన కూర్చొని ఉంటాడు, బట్ కమలానికి కింద ఉన్న తాడే తాడు కదా, ఏమంటారు దాన్ని, కాండమా, కమల తూడు. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ కళావతి మాతాజీ. సో ఆ తూడు అంతా కూడా ఇలా స్క్వెరిల్ లాగా తిరిగి ఉంటది అనేసి మనం చాట్ లో చూసాము. దాదే ఒక్కోటి ఒక్కో లోకము అని చెప్పుకున్నాం కదా. సో అందుకని ఆయనతో ఉన్నాయా లేవా లోకాలని? ఉన్నాయి మాట, ఉన్నాయి కదా. సో అదే అనమాట, జీవులందరూ కూడా నీ నుండియే ఉద్భవించిదిరి, అంతే కదా. ఆయన వచ్చేసి ఆయన దగ్గర నుంచే అందరూ వచ్చారు. ఎందుకు ఫస్ట్ అంటే డైరెక్ట్ గా ఆయన నుంచి వచ్చారు అని మనం చెప్పలేము, బట్ కానీ ఎలా వచ్చారు మనం ఆల్రెడీ మన చాట్ లో చూసాము. ప్రజాపతులు ఒక్కొక్కరిని సృష్టించడము, వాళ్ళందరి నుంచి ఒక్కొక్క రకమైన జంతువులు ఒక్కొక్క రకమైన మనుషులు ఇలా విధంగా అందరు రావడం అనేది ఎలా మొదలు పెట్టింది అనేది మనం ముందు వినున్నాం అనమాట. సో అందుకని అందరు కూడా నీ నుంచే ఉద్భవించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అనగా ఈ విశ్వమునకు నీవే కారణుడవు. సో రెండో ఏదైతే విసర్గ రావాలి అంటే విసర్గ జరగాల్సిన దానికి మెయిన్ కర్త ఎవరు? బ్రహ్మ. సో అందుకని నువ్వే ఈ విశ్వానికి కారణము అంటున్నావు. అంటే ఇది ఎంత సెకండరీ మాతాజీ, మనకి తెలుసు, బట్ కానీ ఏంటంటే ఇప్పుడు దేవతల పరంగా వాళ్ళు ఇవన్నీ పొగుడుతున్నారు. అంతవరకే గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జాక్ట్ గా వేదాల్లో చెప్పిందే ఎగ్జాక్ట్ గా అని అనుకోండి. ఎందుకంటే ఒక రకంగా రీజన్ చూస్తే మరి ఈయనే కదా రెండోది విసర్గా చేసింది. సో ఆ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ అనన్యముగా నిన్ను ధ్యానించువాడు భక్తి యోగమును బడేను. సో ఇది దీనికి ఆన్సర్ చెప్పండి మాతాజీ. అనన్యముగా నిన్ను ధ్యానించేవాడు భక్తి యోగమును బడయను. ఎందుకంటే బ్రహ్మను పూజిస్తే మనం గ్యారంటీగా మనం భక్తి యోగానికి వెళ్ళిపోతామా? మాతాజీ ద్వారా అంటే భక్తుని ద్వారా
వెరీ గుడ్. ఓకే రవిశేషి మాత, ఇంకా ఎవరన్నా? కృష్ణుడి మాత చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. బ్రహ్మ కూడా భగవానుడే కదా అని అంటున్నాం మాత. భగవాన్ మాతాజీ ఇప్పుడే చెప్పుకున్నాం ఆయన భగవానుడితో సమానం కాదు అనేసి, దగ్గరికి వస్తూ హరే ఉన్నారు. కృష్ణ మాతాజీ, నాకు చెప్పండి శాంతి. అనిపిస్తుంది బ్రహ్మ బ్రహ్మ కూడా భక్తుడే కాబట్టి ఆయన మనము ఆయన ఆయన గురించి అనుకుంటే భగవంతుడు చేరుకోవచ్చు అని నాకు నాకు అనిపించింది మాతాజీ. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిలోనే పాయింట్స్ అన్ని ఉన్నాయి మాతాజీ, మీరు ఎన్నో పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇంకెవరైనా? హరే కృష్ణ ఇప్పుడు మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రణామ్ మాతాజీ. అనన్య ప్రణామ్ వ్యక్తి మాతాజీ. అంటే శుద్ధ భక్తి కదా మేడం మాతాజీ. అన్ని వ్యక్తి అవును అంటే అనన్య వ్యక్తి అంటే శుద్ధ భక్తి కాబట్టి ఇంకా ఏ దేనికి అంటే ఓన్లీ భక్తే నిదర్శనం, అంటే ఒకటే భక్తే తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ పోతారు అని నా ఆలోచన. అంటే ఇక్కడ అనన్యముగా నిన్ను ధ్యానించువాడు అంటే భగవంతుణ్ణి అని చెప్పట్లా, నిన్ను అని చెప్తున్నారు, బ్రహ్మని. నిన్ను ఆహా బ్రహ్మ అంటారా? బ్రహ్మ కదా మరి, వీళ్ళు పొగుడుతుంది ఇప్పుడు ఎవరిని? బ్రహ్మని కదా, భగవంతుణ్ణి కాదు కదా పొగుడుతుంది. సో అందుకు అడుగుతున్నారు అంటే ఎందుకు ఇది అని. అదే మాతాజీ. సారీ సార్, అనన్యముగా మీరు ఓకే చెప్పింది ఓకే. కరెక్ట్, భక్తే ఉంటే ఆటోమేటిక్ గా డివోటీ అయిపోతారు అది కరెక్ట్, కానీ ఇక్కడ అదే భక్తి బ్రహ్మని అని చెప్తున్నారు. ఓకే ఓకే కొంత ఓకే కరెక్ట్, మాతాజీ. అందరూ కరెక్ట్ చెప్తూ ఉన్నారు మాతాజీ. ఓకే ఇది ఫన్ ఇంటరాక్షన్ సెషన్, అంతే కంగారు పడకండి, చెప్పండి మీకు ఏమనిపిస్తే అది. గురువును ఆశ్రయించడం ద్వారా మాతాజీ మాతాజీ బ్రహ్మ బ్రహ్మ గర్భోదక సాయి విష్ణు నుంచే వచ్చిండు కాబట్టి మాతాజీ, ఆయన శరీరంలో నుంచి. నెక్స్ట్ పాయింట్, ఓకే పరంపర విధానం ద్వారా ఆయనే ఉన్నాడు కదా హైయెస్ట్. ఓకే వెరీ గుడ్. ఆల్రెడీ అంటే రేవతి గోపి రేవతి మాతాజీ ఆన్సర్ రేవతి గారు చెప్పారు మాతాజీ ఆల్రెడీ. చెప్పారు. అదే 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 బ్రహ్మ చెప్పారు రాత రాస్తారు కదా మాతాజీ మనకి, అదేమో అనుకుంటుంది. అంటే రాత మార్చేస్తాడా మాతాజీ, మనల్ని ఆయన ప్రేయర్ చేయడం మొదలు పెడితే నీ రాత మళ్ళీ మార్చేసి మంచిగా చేస్తానని మార్చేది రాస్తాడా? కానీ రాసేది ఆయననే కదా, దాని వల్ల ఏమన్నా. ఓకే మాతాజీ, అలా ఏం కాదు మాతాజీ, మాతాజీ చెప్పారు ఆల్రెడీ రేవతి గోపి మాతాజీ. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం మనకి పరమ గురువు ఎవరు అంటే, ఎవరని చెప్పుకున్నాం అని అంటే బ్రహ్మే కదా, బ్రహ్మ నుంచే కదా గురు పరంపరగా కిందకంతా నాలెడ్జ్ వస్తూ ఉంది. సో మనం రోజు గురాష్టకంలో ఏం పాడుతున్నాం మనం గురువందనంలో చెప్పండి విష్ణు మాతాజీ ఎవరో ఒకరు చెప్పారు మాతాజీ గురు పరంపరలు మొదట ఆయనని. అవును మాతాజీ చెప్పారు, అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి ఒక్కటి చెప్తున్నారు, మొత్తం కలిపి చెప్పట్లేదని. చెప్పారు మాతాజీ అదే గురు అవును పరంపరలో ఫస్ట్ ఆయనే కాదు. ఓకే, గురాష్టకంలో ఒక ఒకళ్ళు స్టాంజా పాడతాం చెప్పండి, అదేంటో ఏం పాడనా? పాడేయండి మాతాజీ. ఎస్ ప్రసాద భగవత్న భగవత్పదాలో ఎస్ ప్రసాద నకతి కుతోపి జాయం శుభం తస్య శ్రీ సంధ్యా వందే గురు శ్రీ చరణారవింద. అది దాని ఒక్కసారి ముందు అడితే స్టాంజా కూడా చెప్పుకోవచ్చు మాతాజీ. ఒక్కసారి అడితే వాళ్ళకి గుర్తు రాదు. అవును మనం కూడా అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం యా కదా. కరెక్టే మాతాజీ, సాక్షాత్ హరిత్వేన అది కూడా ఉంది కదా తస్మై సమ ఆ స్టాండ్ ఈ రెండు ఇంకోటి చెప్పుకోవచ్చు. కూడా ఉన్నది కదా, ఇందాకలా నాకు గుర్తొచ్చింది మాతాజీ పాడుతుంటే అది మర్చిపోయాను. అయ్యయ్యో మాతాజీ ఈ రెండు ఎవరి దగ్గర ఉన్నాయో గురాష్టకంది, ఆ రెండిటి మీనింగ్ చదువుతారు మాతాజీ మీ దగ్గర ఉందా తెలుగులో? నా దగ్గర తెలుగులో లేదు అందుకే ఆలోచన. 1 మినిట్ చదువుతాను. సరే ఎవరు ఒకరు చదవండి. సెవెంత్ వన్ మాతాజీ. యా సెవెంత్ అండ్ ఎయిత్. సమస్త పరమ ఆంతరంగిక సేవక సేవకులకుట చేత వారిని భగవంతుని వలనే గౌరవించవలెను, కానీ సకల శాస్త్రములు మరియు ప్రామాణిక సాధువులందరూ కూడా ధృవీకరించారు. అటువంటి శ్రీహరి ప్రామాణిక ప్రతినిధి అయిన శ్రీ గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. శ్రీ గురుదేవు లాస్ట్ కూడా చదివేయండి మాతాజీ, లాస్ట్ కూడా. శ్రీ గురుదేవుల కృప వలన శ్రీకృష్ణ భగవానుని కృపను పొందగలము, వారి కృప లేకుండా ఎవరూ భక్తి మార్గమున ప్రగతిని సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలలో ఉదయము మధ్యాహ్నము సూర్యాస్తయమము శ్రీ గురుదేవులను స్మరిస్తూ స్తుతించవలెను. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు. గౌరవపూర్వక.
సో దీన్ని బట్టి ఏంటి, మనం భక్తి యోగులు ముందుకు వెళ్తామా లేదా గురువు ద్వారానే కదా వెళ్ళగలం, ఇంకొక రాస్తా ఉందా మనకి, ఇంకొక దారి ఉందా మనకి? లేదు మాతాజీ. సో అదే అన్నమాట ఇక్కడ. ఓకే హరే కృష్ణ మాతాజీ, ఎలాగో ఈ చెప్పండి. గృహాష్టం గురించి వచ్చింది కాబట్టి చిన్న డౌట్. ఇది మనకి గుళ్ళల్లో 4:30 చేస్తారంటారు కదా, నేను 5:30 చేస్తాను, అలా చేయకూడదని మరి ఏం నేను లేదు ఎప్పుడు మాతాజీ, అలా చేయకూడదని ఏం లేదు మాతాజీ, అమ్మా అలా నాకు చేయకూడదని ఏం లేదు. 4:30కి కుదరదు, అందుకని నేను కంపల్సరీ 5:30 దాటకుండా 5:30కి పక్కా మాతాజీ ఒక్క అనుకుని ఆ టైం చేస్తున్నాను రోజు. ప్రభుపాదులు వారు ఏంటంటే ఒక స్టాండర్డ్ పెట్టారు మాతాజీ, ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ టైంకి లేచి చేసాము అంటే దాని తర్వాత చాంటింగ్ అని ఇవన్నీ మళ్ళీ మన పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం ఇవన్నీ ఒక సజావుగా సాగుతాయి. బట్ ఎవరి కన్వీనియంట్ వాళ్ళది మాతాజీ. అట్లీస్ట్ ఏంటంటే బిలో 8 లోపల, ఎందుకంటే తర్వాత ఏంటంటే ఈ సంసార ధావ అనేది పాడద్దు అని చెప్తారనమాట, చేసుకున్నప్పటికీ కూడా ఈ ఇది పాడద్దు అని చెప్తారు మాతాజీ. అంటే మాతాజీ నేను ఇక్కడ ఆ టైం ద్విసంధి స్థానం కూడా దాటనివ్వట్లేదు, కరెక్ట్ గా చెప్తారు. 5:30 దాటకుండా మొదలు చేసుకుంటున్నాను రోజును. ఈ అవును మాతాజీ, గురాష్టకం మళ్ళీ మనం విడిగా కూడా చేసుకోవచ్చు మాతాజీ. అదే త్రిసంధి అని కూడా ఇచ్చారు కదా మాతాజీ, అంటే ఇచ్చారు బట్ జరుగుతుంది. కానీ అంటే ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నము సాయంకాలం సంధ్య వేళ అంటే ఆ టైం తెలుసు కదా మనకి, పీరియడ్స్ ఆ టైంలో చేయాలి మనం. మాతాజీ బట్ అలా కాకుండా మనము ఏ 7 కో అలా చేసేసి సంసార ధావాన్ని ఉదయాన్నే లేవనని పాడితే అది కరెక్ట్ కాదు కదా. మాతజీ, నరహరి ప్రభు చెప్పారు మాతజీ, అలా లేట్ గా చేసుకున్నప్పుడు సంసార దావ పాడకుండా అవును విభావరి శేష పాడుకోమన్నారు. అవును కరెక్ట్. అంటే 4:30 కాకపోతే అన్నట్టు అమ్మా. 5:30 ఓకే మాతాజీ, 6 బిలో లోపల పర్వాలేదు మాతాజీ, ఆఫ్టర్ సిక్స్ ఓకే థర్టీ ఓకే తర్వాత ఓకే ఏమో అయితే ఇది ఇది పాడుకోమని చెప్తూ ఉంటారు మాతాజీ. ఓకే 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 సందేహం తీరింది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. సూర్యోదయం ముందు 20 ఓకే 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 మాతాజీ కరెక్ట్ వర్డ్. ఓకే మా.